Reverend Potanga Hakap Garu, Bishop Good Shepherd, Reverend Golapalli Jan Garu, Bishop Free Methodist State. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులైనటువంటి మంత్రివర్గ సభ్యులు, లెజిస్లేటివ్ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర డీజీపీ గారు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బిషప్స్, పాస్టర్స్, క్రైస్తవ సోదర సోదరిమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం సాధించుకునే కొద్ది రోజుల ముందు నేను పర్యటనలో ఉండే సందర్భంలో వరంగల్లో ఒక చర్చికి వెళ్ళడం తటస్థించింది. అక్కడ చాలా ప్రార్థనలు చేశారు మన వాళ్ళు. చాలామంది 69 ఎడ్యుకేషన్లో ఉద్యమకారులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా తటస్థించారు. వారందరూ కూడా చెప్పినారు, తప్పకుండా యేసు దయతో తెలంగాణ రాష్ట్రం వస్తుంది, మీకు ఆయన ఆశీస్సులు ఉంటాయి, ఈ రాష్ట్రం తప్పక బాగుపడుతుందని కూడా చెప్పారు. అదే పద్ధతిలో పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, సరే కొందరికి అభ్యంతరాలు ఉండవచ్చు, కొందరికి ఇంకో రకంగా భావించవచ్చు, కానీ ఈ రాష్ట్రాన్ని 100కు 100% సెక్యులర్ రాష్ట్రంగా, అందరికీ అన్ని మతాలకు సమాన గౌరవం లభించే విధంగా దీన్ని తీసుకొని పోవడంలో మేము కృతజ్ఞతలతో ఉన్నాం. దానికి మీరందరూ కూడా సాక్షిభూతంగా ఉన్నారు. ఏ పండగ వచ్చినా ఈ పండగ ఆ పండగ అని తేడా లేదు, పండగ పండగే. ఈ భారతదేశం ఒక గొప్ప దేశం, మనం ఒక పక్కా క్రిస్టియన్ దేశానికి వెళ్ళామనుకోండి, ఒకటి రెండు పండగలు తప్ప ఉండవు సంవత్సరానికి. అదే ఒక ఇస్లామిక్ దేశానికి వెళ్ళామనుకోండి, రంజాను, బక్రీద్ వగైరా రెండు మూడు పండగలు తప్ప మిగతా ఉండవు. అదే ఒక హిందూ దేశానికి వెళ్ళామనుకోండి, 3-4 పండగలు ఉంటాయి. కానీ భారతదేశంలో ఎన్ని పండగలు, ఇది ఎంత రంగు బిరంగీ దేశం. ఇది సెలబ్రేట్ చేసుకునే గుణం ఉంటే, సహనం ఉంటే, మనుషుల్ని మనుషులుగా ప్రేమించగలిగే తత్వం ఉంటే ఏ విధంగా ఆ సమాజం ఉంటుందనే దానికి నా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప ఉదాహరణ. డెఫినెట్గా ఇదే గ్రౌండ్లో ఇఫ్తార్ పార్టీ నిర్వహిస్తూ ఉంటాం, బతుకమ్మ బోనాలు నిర్వహిస్తూ ఉంటాం, క్రిస్మస్ పండగ సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటాం. ఇన్ని వేల మందిని కలిసి ఒక చోట కూర్చొని హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ చెప్పుకుంటాం. ఇది చాలా సంతోషకరమైన విషయం. తుమ్మగోళ గారు చెప్పినారు మాకు మీతో వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ కావాలని. సరే, సమస్యల పరిష్కారంలో మనం కొంత దూరం వచ్చినాం, మీరందరూ చూస్తూ ఉన్నారు. తాగునీటి సమస్య శాశ్వతంగా తెలంగాణ నుంచి పోయింది, గతంలో ఉన్న బాధలు ఇప్పుడు లేవు, త్వరలోనే అది 100% కూడా పూర్తయ్యేటువంటి దశకు చేరుకుంటా ఉంది. కరెంటు సమస్య అంతకుముందు దైవాధీనంగా ఉండేది, ఇప్పుడు బ్రహ్మాండంగా కరెంటు సమస్యనే లేనటువంటి రాష్ట్రాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా అనేక అనేక సమస్యలు, పేదల గురించి సంక్షేమంలో ఇండియాలో ఏ రాష్ట్రం కూడా మనకు సాటి రాదు. అన్ని వర్గాల ప్రజలకు కులము మతం అనేది లేకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ 2000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకునే ఏకైక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం, ఇది అందరికీ తెలుసు. ఇదే విధంగా అనేక కార్యక్రమాలు ఉన్నాయి నిరాదరణకు గురైనటువంటి ఎంతో మంది పేదలకు, ఒంటరి మహిళలు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, అనేక రకాల ఆధారపడి బతికే వాళ్లకు ఈ రాష్ట్రం ఒక సంతోషాన్ని కలిగించే పద్ధతిలో ముందుకు తీసుకొని పోతా ఉన్నది. అన్నిటికీ మించి మన రాష్ట్రం సాధించిన గొప్ప విజయం కాళేశ్వరం ప్రాజెక్టు, చాలా అద్భుతం జరిగింది. 20 ఏండ్లు 25 ఏండ్లు కట్టేటువంటి ప్రాజెక్టు కేవలం 3-4 సంవత్సరాల్లో మీ అందరి దీవెనతో, మీ అందరి సహకారంతో అద్భుతంగా ప్రాజెక్టు పూర్తయింది. నిన్న రాత్రి కూర్చొని మేము దాన్ని సమగ్రంగా అర్థం చేసుకున్నాం. 2 పంటలు కలిపి ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే 70 నుంచి 75 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేటువంటి పరిస్థితి, ఎక్కడ కరువున్నా మనకు లేనటువంటి పరిస్థితి మన రాష్ట్రానికి సంభవించింది. ఈ వచ్చే జూన్ మాసం నుంచి మన రైతాంగం ఆ పూర్తి లాభాన్ని
పొందబోతూ ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా చాలా సంతోషంగా ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ శుభ సందర్భంగా మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. సరే, సమస్యలు కొన్ని ఉన్నాయి, అన్నీ ఏకకాలంలో పరిష్కారం కావు, కొన్ని చేసుకుంటూ పోతూ ఉన్నాం. క్రైస్తవ బిడ్డలకు కూడా అందరితో పాటు ఓవర్సీస్ స్కాలర్షిప్ కావచ్చు, ఓన్ యువర్ కార్ స్కీమ్ కావచ్చు, స్కాలర్షిప్స్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, షాదీ ముబారక్ లాంటి పెళ్లిళ్ళకి ఇచ్చే డబ్బులు కావచ్చు, అందరితో సమానంగా మన రాష్ట్రంలో ఉండే క్రైస్తవ బిడ్డలకు కూడా లభిస్తూ ఉన్నాయి. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే కొప్పుల ఈశ్వర్ గారు మంచి అవగాహనతో కూడినటువంటి మంత్రి గారు ఉన్నారు, వారికి వెంటనే కలుసుకోవచ్చు, చెప్పవచ్చు, తప్పకుండా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నాను. ప్రజలకున్న సమస్యలు పరిష్కారం చేయడంలో కులము మతం ఏది అడ్డుగోడలు కావు, వాళ్ళ అవసరాలు వాళ్ళ పేదరికం మాత్రమే ప్రాతిపదికగా పనులు జరుగుతాయని కూడా ఈ సందర్భంగా నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. బిషప్ తుమ్మబాల గారికి, వారి సహచర బృందానికి రాబోయే వారం 10 రోజుల లోపల తప్పకుండా నేను అపాయింట్మెంట్ ఇచ్చి వారిని పిలుచుకొని సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రయత్నం చేస్తామని కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈ క్రిస్మస్ సందర్భంగా మరొక్కసారి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సెక్యులర్ రాష్ట్రంగా ముందుకు తీసుకుపోవడానికి గత 6 సంవత్సరాలుగా జరుగుతున్న ప్రయత్నాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి. అదే పద్ధతిలో భవిష్యత్తులో కూడా ముందుకు కొనసాగుదామని చెప్పి మరొక్కసారి మనవి చేస్తూ ఈ శుభ సందర్భంలో రాష్ట్రంలో ఉన్న 50 మంది, భారతదేశంలో ఉన్న 50 మంది క్రైస్తవ మిత్రులకు, క్రైస్తవ సోదరి సోదరిమణులకు అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ.